यम प्रव्रजेतमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। एकदार्भकमादाय स्वाङ्कमारोप्य भामिनी प्रश्नुतं पाययामास स्तन्यं स्नेहपरिप्लुत। అలాగే ఇంకొక రోజు ఇంకొక సన్నివేశంలో శ్రీకృష్ణ భగవానుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, పడుకోబెట్టుకొని పాలిస్తుంది, అతనికి కావలసినంతగా పాలను తాగాడు. ఆ తర్వాత ఆయన అధరాలను చూస్తోంది, బిడ్డను అన్ని రకాలుగా చూడడం తల్లికి ఆనందం. అలా చూస్తే ఎలా ఉన్నాయి అవి, ఆ అధరాలు అరుణ బింబ సమానమైనటువంటి ఎర్రటి ఎరుపుతో ఉన్నాయి. అలా ఆయన నోరు చూస్తూ ఆనందపడుతుంది, ఆహా నా బిడ్డకు అన్ని శుభలక్షణాలు ఉన్నాయే, చాలా అందంగా ఉన్నాడని తల్లి ఆనందపడుతుండగా బిడ్డ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్నప్పుడు సహజంగా నోరు తెరిచేస్తాం. ఆ నోరు తెరు ఆ పెదాలను చూస్తూ ఉంది, పెదాలు అలా తెరుచుకున్నాయి. ఆవిడ లోపలికి చూస్తూనే మతిపోయింది, కళ్ళు తిరిగిపోయింది. అసలు ఏం చూస్తుందో ఆవిడకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఆవిడ ఏం చూసిందంట, ఖం రోదసీ జ్యోతిరనేకమాషా సూర్యేందు వన్హి శ్వసనాం బుధీశ్చ ద్వీపాన్నగాంస్తద్దుహితృర్వణాని భూతాని యాని స్థిరజంగవాణి. అలా ఆయన నిద్రిస్తూ నోరు తెరిస్తే దాంట్లో ఆకాశము, రోదసి జ్యోతిర్మండలాలు, ఆ తర్వాత అనేకమైనటువంటి సూర్య చంద్రాది బింబములు, అగ్ని, అలాగే వాయు సంచారము, ఆ తర్వాత సముద్రాలు, వనాలు, అరణ్యాలు, పర్వతాలు, ఒక్కటనే ఏం చెప్తాం, భూతాని యాని స్థిర జంగమాని, స్థిరములు జంగమములు అయినటువంటి భూతగాలం అంతా నోట్లో కనిపిస్తుంది. ఆవిడ అనుకుంది ఇదేమిటి, ఇది అసురమాయ అయితే కాదు, ఈ పిల్లవాడి నోట్లో ఇవన్నీ కనిపించడం ఏమిటి అని మెల్లిగా చేతితో నోరు మూసేసింది. ఎందుకంటే అసలు తత్వాన్ని చూపించాలని ఆయన ప్రయత్నం, కానీ ఆవిడ చూసేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే పుత్రుడిగా భావన చేస్తోంది కాబట్టి ఆవిడకే పెద్దగా అనిపించలేదు. కాబట్టి ఆవిడ కాసేపు కళ్ళు మూసుకుంది, నారాయణ నారాయణ అని జపం చేస్తుంది. ఇవన్నీ లేనిపోనివన్నీ కనిపిస్తున్నాయి, అసుర కల్పితమైన మాయ ఇది, లేకపోతే పిల్లవాడి నోట్లో ఇవన్నీ కనిపించడం ఏమిటి అనుకుంది. సరే ఏదైతేనేమిటి, రోజుకొక లీల నడుస్తోంది. ఒకవైపు ఇతడు నారాయణుడే అని నమ్మేటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, అసుర సంహారం చేయడానికి భగవంతుడే దిగొచ్చాడన్నట్టుగా వాళ్ళు భావన చేస్తూ భక్తిగా ఉన్నారు. కొంతమంది ఈ బిడ్డలో దైవీ లక్షణాలు ఉన్నాయి, ఖచ్చితంగా మహానుభావుడని పూజిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా అయ్యా అలా అనకండి, ఏదో మా పిల్లవాడు వాడు ఏదో వాడిని అలా వదిలేయండి అని వాళ్ళ వాత్సల్యమునే ప్రదర్శిస్తున్నారు. మనసులో ఎక్కడో అది వస్తుంది ఆ డిలెమా, ఇంతమంది ఊరికే ఎందుకు మెచ్చుకుంటారని. కానీ మళ్ళా మళ్ళా ఆ డిలెమాలో పడుతూ ఇటువైపే వస్తున్నారు, లేదు లేదు మా బిడ్డ చాలా సింపుల్ అమాయకుడు, ఏం తెలియదు, వాడిని ఏదేదో అనేస్తున్నారు జనం అని ఆ రకంగానే అనుకుంటున్నాడు. కాలం గడుస్తూ ఉంది. కొంతకాలానికి వసుదేవుడి చేత పంపబడిన వాడైన యదువంశ గురువు, కులగురువు అంటాం, అలాంటి గర్గాచార్యుల వారు అక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు కృష్ణుడికి ఇంకా పేరు పెట్టలేదు. మనమేదో కృష్ణుడు కృష్ణ అన్నాం కానీ వాళ్ళు పేరు పెట్టలేదు. వాళ్ళకి నచ్చిన ఏదో ముద్దు పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. నామకరణం చేయాల్సి ఉంది. గర్గ పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాహ వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదిత. వసుదేవుడు ఆయన్ని ప్రార్థించాడు, అయ్యా స్వామి తమరు ఒక్కసారి అటువైపు వెళ్ళండి, వెళ్ళి మా బిడ్డలకు నామకరణం చేయండి. వాళ్ళు చేసుకుంటారు కదా అంటే కాదు కాదు, మీలాంటి వారు నామకరణం చేస్తే అలాంటి వాడు ఆ పేరుకు తగినట్టు పెరుగుతాడు. కాబట్టి పేరు పెట్టడం, తల్లిదండ్రులు పెట్టడం అనేది తర్వాత తర్వాత వచ్చింది, కానీ మొదలు మహాత్ములు పెట్టేవారు. పేరు పెట్టడం, అక్షరాభ్యాసం చేయించడం, చివరికి అన్నప్రాసన కూడా వాళ్ళు చేసేవారు. అలా మహనీయుల చేతుల మీద జరిగితే అలాంటి మంచి వాసన సంస్కారం వాళ్ళకు వస్తుందనేటువంటిది ప్రగాఢమైనటువంటి నమ్మకం భారతీయులకి. అలా మహనీయులను ఆరాధించడం అనేటువంటిది ప్రపంచంలో ఇక్కడ జరిగినట్టు ఎక్కడా జరగలేదు. వారు మహాత్ములను ఈశ్వరుడికి అభేదంగా చూశారు. ఈశ్వరుడు వేరు వీళ్ళు వేరని చూసేవాడు కాదు, ఈశ్వరుడు యొక్క చరమూర్తులు వీళ్ళు అనుకునేవారు. అలా కొన్ని ఉపనిషత్తులలో కూడా అలా చెప్పబడింది, ఈశ్వరుడికి రెండు మూర్తులు ఉంటాయి. ఒకటి అచలమూర్తి, అచలమూర్తి అంటే కదలకుండా ఒక చోట ఉండే అర్చామూర్తి. అలాగే ఆయనకు చలమూర్తి కూడా ఉంటుంది, చరించే మూర్తి, చరమూర్తి చలమూర్తి. ఇంతకీ అదేమిటండి అది కదులుతూ ఉంటుంది ఏమిటి అంటే, కాదు అది మహాత్ములు సాధు సాంగత్యం చేస్తున్నప్పుడు మీరు ఈశ్వర సాంగత్యమే చేస్తున్నారని ఉంటుంది. గర్గాచార్యుల వారిని ప్రార్థన చేశాడు, అయ్యా మీరు మా కులగురువులు, అంతేగాక సుమహాతపా, సామాన్యమైన తపస్వి కాదు ఆయన,
మహాతపస్వి, జ్ఞానములో కూడా అద్భుతమైనటువంటి వాడు. అలాంటి మీరు ఆ వన ఆ వ్రజభూమికి వెళ్ళండి. నందుడికి బిడ్డగా ఉన్నది ఎవరో కాదు, నా కొడుకే, కాబట్టి వెళ్ళి పేరు పెట్టాలి మీరు అంటే. ఆయన అన్నాడు, ఓహో నాకు కథ అంతా తెలుసయ్యా, నువ్వు చెప్పావు కానీ నీకు చెప్పకముందే నాకు ఇవన్నీ తెలుసు, అంతకంటే అదృష్టం ఏముంది, తప్పకుండా వెళ్తానని వ్రజభూమికి ఆయన బయలుదేరొచ్చాడు. ఆ తర్వాత నందుడి ఆనందానికి అంతు లేదు. అసలు కారణం ఏంటంటే, యదువంశానినే పరిపాలించే వారికి సైతం పూజ్యుడైనటువంటి వాడు మన కొరకు నడుచుకుంటూ వస్తుంటే ఎంత అదృష్టం. ఆయన మేళ తాళాలతో అలాగే పురప్రముఖులందరూ వెంటరాగా వెళ్ళి స్వాగతించాడు. అయ్యా గర్గ్యాచార్య, మా ఊరికి మీరు వచ్చారు మా కొరకు, మా అదృష్టమే అదృష్టం. ఆయన కూడా బయట పెట్టలేదు విషయాన్ని. ఏంటయ్యా బాగున్నావా? అవును, నీకు చిన్న కుమారుడు పుట్టాడట, అది ఇదే ఏదో కొంత విచారణ చేశాడు, తెలియనట్టే మాట్లాడాడు. ఆయన అన్నాడు, అవునండి, ఆ పిల్లవాడు నిజంగా అమితమైన తేజస్సు కలిగిన వాడు, అది ఇది అని రెండు చక్కటి మాటలని చెప్పి, త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారాన్ కర్తుమర్హసి బాలయోరణయో నృణాం జన్మనా బ్రాహ్మణో గురుః. అయా తమరు బ్రహ్మవిదాం శ్రేష్ఠః, బ్రహ్మవిదులలో శ్రేష్టమైన వారు అంటే ఉపనిషత్ శాస్త్రమును మనస్సులో నిలుపుకున్నవారు, దాని స్వరూపమే మీరు, కాబట్టి మా ఆతిథ్యాన్ని స్వీకరించారు, మమ్మల్ని ఆశీర్వదించాలనే కోరిక మీకుంది. అలాగే ఒక చిన్న కోరిక అడుగుతాను, అడుగు చూద్దాం. ఏం లేదండి, మా ఇద్దరు పిల్లలకు మేము పేర్లు ఇంకా పెట్టలేదు, మీరు వాళ్ళిద్దరికీ నామకరణ సంస్కారం చేస్తారా? మనసులో ఉప్పొంగిపోయాడు ఆయన. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం ఇది! భగవంతుడికి పేరే లేదు, పేరు లేని వాడికి పేరు పెట్టి భక్తులు ఆ పేరును ఆశ్రయించి భవసాగర తరుణము చేసేందుకు పునాది వేస్తున్నానంటే అది ఎన్ని తపస్సుల ఫలం! కృష్ణ అని పేరు చెప్పి రానున్న తరాలు 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 రానున్న లక్షల కోట్ల సంవత్సరములు భక్తులు కేవలం ఆ నామం చేత ఉద్ధరింపబడతారే, ఆ అవకాశం నాకు వచ్చిందని పరమానందపడ్డాడు ఆయన. పైకి మాత్రం గంభీరంగా కూర్చున్నాడు. ఆ తప్పకుండా పెడదాం, దాన్నేమిదయ్యా, తప్పకుండా పేరు పెడదామన్నారు. అలా గర్గాచార్యుల వారు మళ్ళీ ఒక సజెషన్ ఇచ్చారు, పేరు పెడతాను కానీ దీంట్లో చిక్కుంది, నీకేమో ప్రతిదానికి ఆర్భాటంగా ఫంక్షన్ చేయడం అలవాటైపోయింది. పిల్లవాడు పుట్టి సంవత్సరంలోపే 150 ఫంక్షన్లు చేసావు. నువ్వు గనక ఈ నామకరణాన్ని ఓ అని జనాన్ని పిలిచి చేస్తే, ఆల్రెడీ కంసుడు అంతో ఇంతో చుట్టుపక్కల గ్రామాలన్నింటి మీద కన్ను పెట్టి ఉంచాడు. కారణం ఏంటంటే, దేవకీ గర్భంలో 8వ వాడిగా ఎవడు పుడితే వాడి చేతిలో సంహారం అని ఆయనకు రాసి ఉన్నది, భయపడుతున్నాడు. తద్వారా ఎవరు పుట్టారో ఇంకా నిర్ధారణ కాలేదు, కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పసిపిల్లలందరినీ ఎంచి ఎంచి చంపే ప్లాన్లో ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చి ఈ పిల్లవాళ్లకు పేరు పెడితే మనకే సంబంధం లేదు కానీ వాడనుకుంటాడు ఏమని, వీళ్ళంతా యదువంశ సంజాతులై ఉంటారు, లేకపోతే ఈయన ఎందుకు వెళ్ళి పేరు పెడతాడు అని నేను రావడం అనేటువంటి నెపాన్ని సృష్టించుకొని మీ పిల్లలకు హాని చేస్తాడు. అది మీకు ఇష్టమా? అయ్యయ్యో అలా జరగకూడదు, కాబట్టి మీరు అనవసరంగా ఎక్కువ మందిని పిలవద్దు, ఇంట్లో ఎవరుంటే వాళ్లే, అంతేగాని మూడో వాళ్ళకి తిరిగొద్దు నేను పేరు పెట్టినట్టు. వాళ్ళు అన్నారు, అయ్యా మీరు ఎలా చెప్తే మేము అలా ఫాలో అవుతాం, ఇంటికి ఎవరిని ఇన్వైట్ చేయం, మీరు పేరు పెట్టండి వెళ్ళండి, తర్వాత ఫంక్షన్ చేసుకుంటాం, మీకు నచ్చినంత గొప్పగా చేయండి, నేను ఉన్నప్పుడు మాత్రం ఏం చేయొద్దు. సరే అని ఆ ఇద్దరు పిల్లల్ని చూశాడు, ఆనందపడ్డాడు. ఒకరు సాక్షాత్ నారాయణుడు, ఆయనకు అభిన్న స్వరూపమైనటువంటి సంకర్షణ భగవానుడు ఆదిశేషుడు. వీళ్ళిద్దరి దర్శనం మానవ మాతృలుగా చూడడం అంటే సాధ్యమా? కాబట్టి ఆయన జన్మ తరించిందనుకున్నాడు. ఆ తర్వాత గర్గోవాచ, అయం హి రోహిణి పుత్ర రమయన్ సుహృదో గుణై ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్ బలం విదుహు యదూనామ ప్రభావాత్ సంకర్షణ ముషంత్యపి. నాయనా, నీ కుమారుడికి మొదటి కుమారుడికి 3 పేర్లు పెడుతున్నాం, ఇతను రోహిణీ పుత్రుడిగా పుట్టాడు, అలాగే ఈ చుట్టుపక్క వాళ్ళందరి మనస్సులను గెలుచుకున్నాడు, మొదలు అందరి హృదయాలలో రమిస్తూ ఉన్నాడు, కాబట్టి రాముడు అనే పేరు పెడుతున్నాను. అలాగే ఇతని బలము సామాన్యమైంది కాదు, రాను రాను మీ వంశాన్ని మీ కుటుంబాన్ని రక్షించాల్సింది ఇతడే, కాబట్టి ఆయన బలములో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని భావించి బలభద్రుడు అనే పేరు కూడా పెడుతున్నాను. అలాగే మీకు పృష్ణి వంశానికి, ఆ తర్వాత మీకు యదు వంశానికి, వీళ్ళందరినీ ఒక చోటికి తెస్తాడు, కాబట్టి అటువంటి సంకర్షణము చేయడం చేత సంకర్షణ నామాన్ని కూడా పెడుతున్నానని పైకి వేరే రీజన్ చెప్పాడు, కానీ ఆయన వాస్తవ నామాన్నే పెట్టేశాడు. పైకేదో చెప్పాడు, అలా అందరిని ఒక చోటికి చేరుస్తాడు, చక్కగా ప్రేమగా అందరితో ఉంటాడు, కాబట్టి సంకర్షణుడు అనే పేరు కూడా పెట్టాం. అయ్యా ఆనందం. తర్వాత రెండో పిల్లవాడు, ఇతనికి కూడా ఏదైనా పేరు పెట్టండి. ఆయన ఒకసారి తీక్షణంగా చూశాడు, ఆనందపడుతూ అన్నాడు,
आसन वर्णास्त्रयो ह्यस्य गृह्णतोनु युगम तनुः शुक्लो रक्तस्तदा पीतः इदानीं कृष्णदां गतः। आहाहा ఈ పిల్లవాడి లక్షణాలు చూస్తుంటే ఇతని పూర్వ జన్మలు నాకు తెలుస్తున్నాయి, ఇతడు ప్రతి యుగంలోనూ జన్మించాడని చెప్పాడు. ప్రతి యుగంలోనూ నారాయణుడిగా జన్మించాడని చెప్పట్లేదు, ప్రతి యుగంలోనూ జన్మించాడయ్యా, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్వరూపం ఇతంది. వాళ్ళు అనుకున్నారు మంచివాడేనా అండి అన్ని యుగాల్లో, అయ్యయ్యో మంచివాడేమిటి, పెద్దవాళ్ళు అందరి చేత పూజింపబడ్డాడు. అలా ఒకప్పుడు తెలుపు రంగులో ఉండేవాడు, మరొకప్పుడు ఎరుపు రంగులో వచ్చాడు, ఇంకోసారి పసుపచ్చ వర్ణంలో వచ్చాడు, ఈసారి కొద్దిగా శ్యామల వర్ణం ఉన్నది కదా, కాబట్టి ఇతనికి కృష్ణుడు అనే నామకరణం చేస్తున్నాను. అక్కడితో ఆగలేదు, ఇంకో పేరు పెడితే బాగుండనిపించింది. ఇంకో పేరేమిటి? వాసుదేవ బ్రహ్మ ఆయన, కాబట్టి ఆ వాసుదేవ నామం రావాలని ఆయన కోరిక. కానీ వాసుదేవుడు అని పెడితే ఎందుకు పెట్టారు అడుగుతాడు. ఈ పై మూడు పేర్లకు కారణం చెప్పినప్పుడు దీనికి ఒక కారణం చెప్పాలి. ఇతను వాసుదేవ పరబ్రహ్మం అంటే ఇంక గొడవ స్టార్ట్ అయినట్టు లెక్క. కాబట్టి ఏమన్నాడు, ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతాస్తవ ఆత్మజ వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞాః సంప్రచక్షతే. ఇంకొక విషయం తెలుసా నీకు, హే నందరాజా, నీకు పరమమిత్రుడు పరమశ్రేయస్సును కోరేవాడైనటువంటి వసుదేవుడు ఉన్నాడు కదా, అవునున్నాడండి, ఇతను ఒకసారి వసుదేవుడికి కూడా జన్మించాడు. చూసారా ఎంత మెల్లిగా నాగ్గా చెప్తున్నాడు, ఇతడు వసుదేవుడికి కూడా జన్మించాడు. ఎప్పుడు? ఎప్పుడో పూర్వజన్మల్లో, ఇప్పుడు కాదు ఎప్పుడో, అలా ఏదో కవర్ చేశాడు. ప్రాక్ అయం ఇంతకుముందు, ఇంతకుముందు అంటే అది ఎప్పుడైనా కావచ్చు, ఇంతకుముందు కెన్ బి ఇన్ దిస్ వెరీ బర్త్ సమ్ డేస్ బ్యాక్, కెన్ బి ఎనీ రిమోట్ పాస్ట్. అలా తెలివిగా లౌక్యాన్ని ప్రయోగించి అయం ప్రాక్ వసుదేవస్య వసుదేవుడికి జన్మించాడు కాబట్టి అలా నీకు ఆయనకు మైత్రి కూడా ఉంది కాబట్టి వాసుదేవ నామము కూడా ఇతనికి నేను పెడుతున్నాను, దానివల్ల ఇతనికి మంచి జరుగుతుంది. అలా అయితే మంచిదండి, మీరు ఎలా నిర్ణయిస్తే అలా. అలా కృష్ణుడు వాసుదేవుడు అని రెండు పేర్లు ఆయనకు స్థిరమైపోయాయి. ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోయాడు, అక్కడితో ఆగలేకపోయాడు, పేర్లు పెట్టి వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం. కానీ ఆ తర్వాత చెప్పాడు, ఎందుకంటే పేరు పెట్టాక కొంత భవిష్యత్తు కూడా చెప్పాలి, ఈ పిల్లవాడు ఇలా అవుతాడు ఇలా అవుతాడు అని. వాళ్ళందరూ బాగా జాగ్రత్తగా వింటున్నారు కాబట్టి మనం ఏదో పేరు పెడుతున్నాం కానీ ఇతనికి బోల్డ్ అని పేర్లు ఉన్నాయన్నాడు. ఇవన్నీ శ్లోకాల్లో ఉంటాయి, మీరు చూడండి. మనం ఏదో పైకి పేరు పెట్టి పిలుస్తున్నాం కానీ ఇతనికి ఆల్రెడీ చాలా పేర్లు ఉన్నాయన్నాడు. ఎప్పుడు అంటే ఎప్పుడో పూర్వజన్మల్లో ఇంక వాళ్ళు వింటున్నారు. పూర్వజన్మ అన్నాక ఇంకెవరే పూర్వజన్మ అనే మాట్లాడడానికి లేదు కదా. ఆ తర్వాత అన్ని పేర్లు ఎందుకు వచ్చాయి, ఒక్కో జన్మలో ఒక్కో గుణం, ఒక్కో జన్మలో ఒక్కో కర్మ. కొన్నిసార్లు గుణాన్ని గుణం వల్ల, కొన్నిసార్లు కర్మల వల్ల ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. అలా శతకోటి నామాలతో ఉన్నాయి. అలాగే ఈసారి ఇక్కడ ఉన్నాడు మీ ముందు కాబట్టి గోకులానికి అవన్నీ తెస్తాడు. అంతేగాక ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ శుభాలే తప్ప అశుభం జరగదు. అలాగే ఎవడి విఘ్నమైనా సరే ఆయన ముఖారవింద సందర్శనం చేత విఘ్న నివారణం జరిగిపోతుంది. అలాగే ఇంద్రాది దేవతలకు కూడా ఈయన సహాయం అవసరం అవుతుంది. అలాగే ఈయనతో బాగా మైత్రి చేసి ఇతను నావాడు నావాడు అని ఎవరనుకున్నా సరే వాళ్ళకు ఆనందముకు అంతమే ఉండదు. ఇంక వాళ్ళు సచ్చిదానందంలో ఓలాడుతుంటాడని చెప్తూ ఓ మాట అనేశాడు. ఇంకా తస్మాన్ నందాత్మజో ఎంతే నారాయణ అన్నాడు. నందాత్మజుడై ఇప్పుడు ఉన్నది ఎవరో తెలిసినా నారాయణ అనగానే కృష్ణుడు లోపల నుంచి నవ్వుతున్నాడు, బాబు నువ్వు పేరు పెట్టి వెళ్ళిపోవాలి తప్ప పేపర్ లీక్ చేసే పని చేయకూడదు, నేనేదేదో ప్లాన్ చేసుకుని వచ్చాను, ఈ వ్రజభూమిలో నా భక్తులు బోల్డ్ అంతమంది ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జన్మ కర్మల పూర్వం వ్యవహారాల్లో నేను వాళ్ళతో సఖ్యుడిగా కొందరితో చేయాలి, మైత్రి సలపాలి, నువ్వు నారాయణ అన్నాక ఇంకా దగ్గరికి ఎవరు వస్తారు, కాబట్టి ఏం మాట్లాడద్దు నువ్వు, ఇప్పుడు ఏమి రివీల్ చేయొద్దు, పేరు పెట్టి వెళ్ళిపోనంగానే అలా తస్మాన్ నందాత్మజో ఎంతే నారాయణ సమో గుణై అన్నాడు. నారాయణుడు లాంటి గుణాలు ఈయనకున్నాయి అంటాడు తప్ప నారాయణ అనాలని ఆయన కోరిక అంట. కానీ ఈయన అననివడే, ఈయనతో వచ్చిన గొడవ అది, ఈయన విషయాన్ని ఎవరికి తెలియాలని ఆయన కోరుకోవట్లేదు కాబట్టి నారాయణ అని సమో గుణై. అలాంటి సమమైన గుణాలున్నాయి. శ్రియకీర్త్యానుభావేన గోపయస్వ సమాహిత. అలా ఇతని శ్రియ అంటే లక్ష్మి, కీర్తి ఇత్యాదులన్నీ ఉంటాయి, ఈయన ఎక్కడ నడిస్తే అక్కడ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నాయన ఇతన్ని అన్ని రకాల ఉపాయములతో రక్షిస్తూ ఉండు, నీ అదృష్టం ఇలాంటి వాడు నీకు జన్మించాడు, ఏ ఉపాయము దొరికితే ఆ ఉపాయం వల్ల రక్షించు, ఆయన అన్ని రకాలుగా కేర్ఫుల్గా చూడు అన్నాడు. ఆ రకంగా ఆయనకు చక్కగా పేరు పెట్టడం అయ్యింది.
ఆ తర్వాత ఆయన అన్నాడు, నేను వచ్చిన పని అయిపోయింది, సరే ఏదో అడిగావు పేరు కూడా పెట్టేశాను, ఏ మరి బయలుదేరుతా. ఈ ఇద్దరు అమ్మగారులు ఉన్నారు కదా, రోహిణి యశోద, వాళ్ళు అన్నారు గురువుగారు అడుగుతున్నామని వేరేగా అనుకోకూడదు, మా ఇంటికి వచ్చారు, మీ దర్శనం దొరకడమే గొప్ప విషయం, మా పిల్లలకు అడిగిన వెంటనే పేరు పెట్టారు, అలాగే వాళ్ళ గురించి మీరు చెప్తుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది, మా ఇంట్లోనే భోజనం చేసి వెళ్తే మీకు భోజనం పెట్టుకునే అదృష్టం మాకు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, కృష్ణుడు మళ్ళీ లేనిపోని అన్నీ పెడతాడు, నేనేదో అనేస్తాను, మళ్ళీ లేనిపోని కూడా వస్తుంది కాబట్టి నేను స్వయం పాకం తింటాను అన్నాడు ఆయన. నేను ఆల్రెడీ చేసినవి తినను, నాదంతా స్వయం పాకం. వాళ్ళు అన్నారు, దానికి గొడవ ఏముంది, వస్తువులు మేము ఇస్తాం మీరు వండుకొని తినండి అనుకున్నాను, ఇంకా తప్పేలా లేదు, తినేయాలి. అలాగే ఎక్కడ భగవంతుడు తిరుగుతాడో అక్కడ ఇంకో కొద్దిసేపు ఉండే అవకాశం వస్తే ఎందుకు వదులుకోవాలనుకున్నాడు. సరే అన్న, అలా వాళ్ళు ఇచ్చినటువంటి సామాగ్రిని ఉపయోగించి ఆ వండుకునేటువంటిది వండుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఏంటి, తయారు చేసుకున్న భోజనం ఈశ్వరార్పణం చేసి ఆయన తినడు. ఆయన దగ్గర అలాంటి పద్ధతి అది ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదో మూర్తి అనుకోండి, ఏదో ఒకటి ఈశ్వర భావన చేసేందుకు ఏది ఉంటే దాని ముందు వండిన పదార్థాన్ని పెట్టాడు. కళ్ళు మూసుకొని పరమేశ్వరార్పణ వస్తు అనుకొని కాసేపు భగవన్నామాన్ని జపం చేస్తున్నాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, పాక్కుంటూ పిల్లోడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆయన ఈ దేవుడికి నివేదన చేసిన పాయసంలో చేయిబెట్టి తింటూనే ఉన్నాడు. వెనక నుంచి తల్లిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆవిడ దృష్టి అంతా పాపం ఆయన మీదే. వచ్చి ఆవిడ చాలా గట్టిగా అరిచింది, ఒరే ఏం చేస్తున్నావు అని. ఆయన కళ్ళు తెరిచారు, నన్నంటుందా ఏమిటి ఇప్పుడు దాకా గర్గాచార్య అని ఇప్పుడు ఒరే అంటుంది ఏమిటి. తీరా చూస్తే ముద్దు ముద్దుగా కృష్ణుడు ఆ పాయసం తిని మూతికంతా పూసుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని గద్దిస్తోంది తల్లిగారు యశోద. అయ్యో మహాత్ముడు రా, ఆయనకు అపచారం చేశాము, ఎంత పాపం తగులుతుందో ఏమిటని ఆవిడ భయం ఆవిడది. ఈ అని ఆ గిన్నె లాగేసుకుంది చేతిలోకి. అయ్యా మహాత్మా మీరు వేరేగా అనుకోవద్దు, మళ్ళీ మీకు సామాగ్రి ఇస్తాను, మళ్ళీ వండుకోండి అని. ఆయనకు అనిపిస్తుంది, అయ్యో నోటిదాకా వచ్చిన అమృతం పోతుంది, ఏ నారాయణుడికి రోజు పేరు పేరున చెప్పి ఇస్తుంటాను, ఆయనే వచ్చి తిన్నాడు, ఆ ఉచ్చిష్టము నాకు లభించాలని నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రసాదం తిందామని అనుకుంటే ఈవిడ ఇవ్వలే అసలు. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదమ్మా ఇవ్వండి, పిల్లలకి ఈ నియమాలు ఏవి వర్తించు, పెద్దవాళ్ళు తింటే తప్పు కానీ పిల్లలు కదా, అమాయకులు నడుస్తుందంటే అయ్యో వద్దండి ఇవాళ అమాయకుడిగా ఉండి ఏదైనా లేనిపోని పాపాలు అంటితే పిల్లవాడు ఇబ్బంది పడతాడు, నేను ఇవ్వను కాక ఇవ్వను. ఆయన అంటున్నాడు, నీకు దండం పెడతాను ఇవ్వమ్మా, మళ్ళీ వండుకోవాలంటే టైం లేదు అని ఎన్ని సాకులు చెప్పినా ఆహా పిల్లవాడికి ఏమన్నా అవుతుంది, పిల్లవాడికి ఏమన్నా అవుతుంది. చివరికి ఆయన అన్నాడు, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే కంసుడికి తెలుస్తుంది విషయం, కాబట్టి ఎంగిలి అవన్నీ చూడకు, నాకు ఇస్తే నాకు బోల్డ్ అంత తపస్సు చేశాను, అలాగే నా దగ్గర ఉన్న మంత్రశక్తి సామాన్యమైంది కాదు, ఏదైనా దోషం ఉంటే నేను నివారణ చేస్తాను అంటే ఖచ్చితంగా నివారణ చేస్తారా. ఖచ్చితంగా నివారణ చేస్తాను, మా పిల్లవాడికి అయితే ఏం కాదు కదా. మీ పిల్లవాడికి ఏం కాదమ్మా ఇవ్వు అని అది తీసుకొని నారాయణుని దివ్య ముఖారవిందాన్ని చేరిన ఆ దివ్యమైన ప్రసాదాన్ని తిని అనుకున్నాడు, నీకు పేరు పెట్టినందుకు గాను ఎవరికి లభించిన అదృష్టం ఇది, ఎవరైనా నీకు చూపించి తింటేనే వాడు తరించిపోయాడే, అలాంటిది స్వయంగా నువ్వు తిన్నది నేను తినగలుగుతున్నాను పేరు పెట్టిన చిన్న పనికి. ఇక్కడ అర్థమేంటో తెలుసిన, భగవంతుడి కొరకు చిన్న కర్మ మనం ఆచరిస్తే చాలు ఆయన వస్తువులు ఆయనకు సంబంధించినవన్నీ ఇవ్వడానికి సిద్ధపడతారు. అలా ఆ కథలోని అంతరార్థం, చిన్నది మనం చేసినాం, చేసిన సత్కర్మ పెద్దది ఏం కాదు, పేరు పెట్టడం ఏముందండి. ఆయన స్వయంగా పాక్కుంటూ వచ్చి నా భక్తుడిని ఆనంద పెట్టాలనుకున్నాడు, అలా తాను స్వయంగా భుజించి తనదైన దాన్ని ఆయనకు ప్రసాదించాడు. అలా ఆయన పరమానంద పడిపోయి దాన్ని అంతటిని భోజనం చేశాడు. చేసి మనస్సులో కృష్ణుణ్ణి పూర్తిగా నింపుకొని మళ్ళీ ఏనాడు అదృష్టం కలుగుతుందో, ఈ కృష్ణుని మళ్ళీ ఎప్పుడు చూస్తామో, ఎందుకంటే ఈ రాజం వ్యవహారం ఈ రాజులు వీళ్ళతో ఉంటే కుదరదు, మనకు భక్తున్నా కూడా కొన్నిసార్లు ఆ భక్తిని లేనట్టుగా కనిపించాలి, ఇలాంటి రజోగుణ కార్యాల్లో ఉంటే కష్టం, మళ్ళీ ఈ అదృష్టం వస్తుందో రాదో ఆయన్ని చూస్తామో చూడమో అని చూసిన వాడిని మళ్ళా మళ్ళా చూస్తూ మనస్సులో నింపుకొని నమస్కరించుకుంటూ మనస్సులోనే ఆయన ఉండాల్సిన ఇంటికి ఆయన బయలుదేరాడు. ఆ తర్వాత రామకృష్ణులు ఇద్దరు కొంచెం పెరుగుతున్నారు, కొద్ది కొద్దిగా బుడిబుడి అడుగులు కూడా వేయగలుగుతున్నారు. ఇప్పుడు కొంతకాలం అయ్యింది, కానీ ఈ కృష్ణుల్లో వాళ్ళు చెప్పిన ఒక్క గుణం కనిపించట్లేదు. వాళ్ళన్నారు ఈయన జగద్రక్ష కూడా అవుతాడు, ఈయన కాలు పెడితే ఎక్కడైనా శుభం, భక్తులను రక్షిస్తారు, ఏవేవో చెప్పారు కానీ ఏ లక్షణం కనిపించట్లేదు. కాళ్ళ మీద నడవడం వచ్చిందో రాలేదో, ప్రప్రథమంగా ఆయనకు వచ్చినటువంటి దివ్యమైన సుగుణం ఏంటంటే దొంగతనం. కాళ్ళు బలంగా అయ్యాయి నిలబడ్డాడంటే దొంగతనం ప్రారంభం చేశాడు. వాళ్ళకు అనిపించింది మహాత్ములు అన్నీ ఒక రకంగా చెప్పారు, జరుగుతున్నది మరొక రకంగా ఉంది, ఇది ఎక్కడికి గొడవ, వాళ్ళని ఏమైనా అందామంటే భయం వేస్తుంది, మహాత్ములు తప్పెందుకు చెప్తారు, కానీ ప్రత్యక్ష అనుభవం ఇంట్లోనే దొంగతనం చేస్తున్నాడు.
ఎక్కడ విన్న ఉంటే సరే అటువైపు వెళ్ళేవాడు. ఆ నవనీత చోర లీల ఇక్కడ ప్రారంభమైంది. ఆ తర్వాత ఇంట్లో అలవాటైన అభ్యాసం అది ఎందుకు ఊరికే ఉంటుంది, మెల్లిగా ఇంటి లక్షణం బయటికి కూడా వస్తుంది. అలా నిదానంగా చుట్టుపక్కల నాలుగేళ్లకు అలవాటయ్యాడు. ఆ తర్వాత మొత్తం ప్రజభూం అంతా తనదే అన్నట్లుగా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి వెళ్ళడం, నవనీత అపహరణ చేసేవాడు. అలాగే ఒక్కడి వల్ల కొన్నిసార్లు అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పైన ఉట్టి మీద పెడతారు, ఆ ఉట్టి దాకా ఎక్కడం చాలా కష్టం. కాబట్టి దొంగలకు దొంగలు దొరకడం చాలా ఈజీ, లేదా మంచివాడు దొరికినా వాడిని దొంగగా చేయడం చాలా ఈజీ. అలా కొంతమంది మిత్రులను చేర్చుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి ఈ దొంగతనం వెనకబడేవారు. వాళ్ళకు దొంగతనం చేయడం ఆసక్తి కాదు, కృష్ణుడు ఏం చేస్తే అది చేయాలనేటువంటి పిచ్చి వాళ్ళకంతే. వాళ్ళు స్వయంగా దొంగిలించాలని వెళ్ళేవాళ్ళు కాదు. ఎవడు వాళ్ళ వైపు నుంచి ఎవడు ఉట్టి పగలగొట్టలేదు, వాళ్ళ వైపు నుంచి ఎవడు మొదలు చేయిపెట్టేవాడు కాదు. ఈయన తీసుకొని తిని ఇస్తే తినేవాడు. అంటే నారాయణుని అనుసరించడం అనే పనే చేశారు. ఆయన వెళ్ళేవాడు వాళ్ళింట్లో వీళ్ళింట్లో, దొరికింది తినడం, ఏది లభించకపోతే ఆ ఉట్లన్నీ పగలగొట్టేయడం, ఇంటి నిండా గొడవ గొడవ చేసి వచ్చేవాడు. వాళ్ళు రోజు రావడం, అమ్మ ఏంటి మీ పిల్లవాడు ఏదో మంచివాడు అవుతాడు అది అని మహాత్ములు చెప్పారు, ఇదేనా మంచితనం, ఇదేనా ఇంటింటికి వచ్చి అని వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారు. కంప్లైంట్ నెంబర్ 1, ఎప్పుడు వస్తాడో తెలియదు. అదే ఎప్పుడు వస్తాడో తెలియదు, భగవంతుడు జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాడో ఎవరికి తెలియదు. అలాగే ఎప్పుడు మెయిన్ డోర్లోంచి రాడు, ఇదేమి లక్షణం అయితేనే. వాళ్ళేమో మహారాజు లక్షణాలు ఉన్నాయన్నారు. మహారాజు ఎప్పుడైనా మెయిన్ డోర్లోంచి వస్తాడు, కానీ ఈయన ఎప్పుడు వెనక డోర్లోంచి పక్క డోర్లోంచి వస్తాడు, కిటికీల్లోంచి జంప్ చేసి వస్తాడు. అలా ఎప్పుడు ముందు నుంచి రాడు, పట్టుకోవాలని కూర్చుంటే అటునుంచో ఇటు నుంచో వస్తుంటాడు. ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఏం దొరికితే అది తీసుకుంటాడంటే అది తీసుకోడు, ఒక్క వెన్న మాత్రం దొంగిలిస్తాడు. ఇవి ఎన్ని రోజులని మేము భరించాలి అంటూ వాళ్ళు బోల్డ్ కంప్లైంట్స్ చేశారు. చాలామంది భగవంతుడు దొంగతనం చేశాడు అనేటువంటిదే తీసుకుంటారు, చౌరాగ్రగణ్యం పురుషం నమామి. కానీ ఆ చోరీ సామాన్యమైన చోరీ కాదు, ఇక్కడ దానికి కథ ఉంది. ఈ సన్నివేశంలో మీరు అక్కడ ఉన్న శ్లోక సముదాయాన్ని చూస్తే వాళ్ళు రోజు వచ్చి కంప్లైంట్ చేసేవారండి. ఆవిడ రోజు ఏదో అనేది, ఎందుకురా మన ఇంట్లో లేదా, అక్కడిక్కడికి వెళ్ళి తినాల్సిన అవసరం ఏమిటి, సర్లేండి అమ్మా నేను చెప్తాను మీరు వెళ్ళండి. మళ్ళా వచ్చేవాళ్ళు, మళ్ళా వచ్చేవాళ్ళు, మళ్ళా వచ్చేవారు. చివరికి యశోదకి ఎంత అలవాటు అయిపోయిందంటే అది వాళ్ళు సాయంకాలం 4 గంటలకు గనక రాకపోతే చాలా బోర్గా అనిపించేది, ఏంటి ఎవరు రావట్లేదు ఇవాళ. ఎప్పుడు ఆవిడ అక్కడ రాస్తారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆవిడ చిరునవ్వు నవ్వేది అని రాస్తుంది అక్కడ. చిరునవ్వు నవ్వడం ఏంటి, కొడుకును వెనకేసుకొస్తుందా, దొంగతనాలు చేస్తుంటే వెనకేసుకురావడమా. అక్కడ ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కాదు వచ్చేవాళ్ళు, కంప్లైంట్ అనే వంక పెట్టుకొని ఆయన్ని చూడడానికి వచ్చేవాడు. అలా ఆయన ఈ స్త్రీలందరూ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇంట్లోంచి ఎక్కడున్నా, ఎందుకంటే మన మీద ఇప్పుడు ఏదేదో చెప్తారు వీళ్ళు. వచ్చి వెనక వాళ్ళ అమ్మగారి వెనక ఆ కొంగు పెట్టుకొని నిలబడేవాడు, అప్పుడప్పుడు తొంగి చూసేవాడు. ఆయన తొంగి చూసినప్పుడు వాళ్ళ నోట్లోంచి మాట వచ్చేది కాదు, మిగతా అప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు, ఏంటండి పిల్లల్ని చూసే పద్ధతి మీకు తెలియదు, అది తెలియదు ఇది తెలియదు, మా ఇళ్ళ మీద పడి తింటుంటే ఎలా కుదురుతుంది, మీ ఇంట్లో చేయండి పెట్టండి, ఆయన అలా తొంగి చూసేవాడు అంతే. ఆ పిల్లవాడిని చూస్తూ ఆగిపోయేవాడు. యశోద ఈ తమాషా రోజు చూస్తాను. మళ్ళీ ఆయన అలా దాచుకునేవాడు, మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు అసలు ఏమనుకుంటున్నారు మీరు. మళ్ళీ ఆయన బయటికి రావడం, సైలెంట్గా ఉండడం. అప్పుడు ఆవిడకి అర్థమైంది వీళ్ళు కంప్లైంట్ చేయడానికి రావట్లేదు, ఆయన చూడడానికి వస్తున్నారు. ఊరికే రోజు చూడడానికి వస్తున్నామంటే మా అబ్బాయికి దిష్టి తగులుతుంది, ఊరికే ఎందుకు వస్తారంటారని ఏదో ఓ కంప్లైంట్ అనే వంకతో డైలీ ఒక్కరే కంప్లైంట్ చేసేవారు, మిగతా వాళ్ళంతా ఆవిడని అనుసరించి రావడం అంతే. మీరు నిన్న కూడా వచ్చారు కదా, నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను, ఏమిటి ఆవిడిచ్చింది ఆవిడ వెనక మేము వచ్చాము, ఇవాళ నాది కంప్లైంట్, అలా వంతులు వేసుకుని కంప్లైంట్ చేశారు. కేవలం ఆయన ఆ క్షణం చూడవచ్చు కదా అనేటువంటి కోణంలో, కాబట్టి ఆయన ఎక్కడా దొంగతనం చేయలేదు. అక్కడ వాళ్ళు ఒక మాట అంటారు, ఎప్పుడైనా వచ్చి ఏంట్రా ఇలా పట్టుకొని మా ఇంట్లో అన్ని తింటున్నామంటే ఇది నా ఇల్లు మీరు ఉంటున్నారు మీరు తినకూడదు కానీ నేను తినాలనేవాడు. అలా మా ఇల్లును ఆయన ఇల్లు అంటాడేమిటి, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అది ఎవడిది ఎవడిది కాదు అంతా నాదే అనేది ఆయన భావం. సకల క్షేత్రములలో ఏకమాత్రుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరంటే నేనే అని చెప్తున్నాడు, ఇది మీ ఇల్లు కాదు ఇది నా ఇల్లు, కాబట్టి నా ఇంట్లో దొంగతనం ఏమిటి, నేను దొంగతనం ఏం చేయట్లేదు. అలా ఆ చోర లీల అద్భుతంగా జరుగుతూనే ఉంది. ఒక సన్నివేశంలో సరిలే ఏదో తింటున్నాడు నెయ్యి పోనీ వెన్న తింటున్నాడు అనుకుంటే, ఏకదా క్రీడమానాస్తే రామాద్యాహ గోపదారకాహ కృష్ణో మృదం భక్షితవానితి మాత్రేణ్యవేదయన్.